కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా బీసీ ప్రధానైతే బీసీలు బతుకులో బాగుపడతాయని చెప్పి ఈరోజు నరేంద్ర మోదీ గారికి బీసీ సమాజం అంతా కూడా ఈరోజు మద్దతు ఇచ్చి ఆయనకు అండగా నిలిచింది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో బీసీ జనగణన చేయలేదు, బీసీ మంత్రిత్వ శాఖ చేయలేదు, బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు పెంచకుండా కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జనగణన చేస్తామని. ఆ హామీ మేరకు ఈరోజు రాష్ట్రంలో బీసీ జనగణన చేయాలని చెప్పి గత అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం కూడా ఈరోజు సమగ్ర కులకరణ బిల్లు మీద చేస్తామని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కూడా ఈరోజు బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీల రిజర్వేషన్లు కావాలన్నా, బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కావాలన్నా, చట్టసభలో రిజర్వేషన్లు కావాలన్నా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు కులగణన మాత్రం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈరోజు బీసీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి బీసీ జనగణన కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఖచ్చితంగా సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలోనున్నాయి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, బీసీలను నట్టెంట ముంచిన బీజేపీని ఓడిద్దాం, ఈరోజు బీసీల కళ సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే శ్లోగంతో ఈరోజు బీసీలంతా కూడా స్వచ్ఛందంగా ఇండియా కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు. మొన్న జరిగిన దశలో ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి మెజార్టీ వస్తుంది, ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా, ఎందుకంటే మనం మా పాలమూరు జిల్లాకు ముఖ్యంగా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి మహమూద్ జిల్లాకు కేటాయించింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం మాట నిలబెట్టాలంటే ఖచ్చితంగా నాగర్కర్నూలు పార్లమెంటుతో పాటు మహబూబ్ నగర్ పార్లమెంటు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలంటే అవసరం మన పైన ఉంది. కాబట్టి నాగర్కర్నూలు పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ మల్లరవి గారు గారు కానీ, మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్ గారిని కూడా అత్యధికమయ్యేటది ఈరోజు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన జిల్లా మీద ఉన్న ప్రేమ మరొక్కసారి మనం చాటుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.